అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మనీ ఛానల్కు స్వాగతం అండి. ప్రకృతి మాతకు ప్రతిరూపమైన తులసమ్మతో కొంచెం సేపు గడపడం వల్ల మనలో పెరిగే శక్తి, మన శరీరానికి వచ్చే ఇబ్బందులను ఒక్క తులసి దళాన్ని ఉపయోగించి ఈజీగా ఎలా తగ్గించుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం అండి. ఎన్మూలే సర్వతీర్థాన్ని, ఎన్మధ్యే సర్వదేవతాన్ని, ఎదగ్రచే సర్వవేద తులసి త్వాం నమామ్యహం. ప్రకృతిని మనం ఇష్టపడితే ప్రకృతి మనపై చూపించే ఇష్టానికి సాక్ష్యం అండి ఇది. మనందరం ఫ్యాన్లు ఏసీలు వేసుకుని రోజంతా ఇంట్లోనే ఉండిపోకుండా అవకాశం తెచ్చుకునైనా ఆరు బయట ఇలా తులసమ్మ దగ్గర యోగా అయినా ఇంటి పనైనా కొంచెంసేపు పూజ అయినా మన పనులను తులసమ్మ దగ్గర చేసుకోవడం అలవాటుగా చేసుకుంటే సూర్యకిరణాలు తులసమ్మపై పడినప్పుడు వచ్చే గాలి మనలో మరింత ప్రాణశక్తిని పెంచుతుందండి. ఆ ప్రాణశక్తికి మన శరీరమే ఆటోమేటిక్ గా రిపేర్ అండ్ క్లీనింగ్ చేసుకుని మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. మన ఇష్టదైవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క స్మరణతో కూడి శ్వాసను నిండుగా తీసుకుని తులసమ్మ దగ్గర కూర్చుని మన పనులు మనం చేసుకుంటే చాలండి. మన కష్టాలు నష్టాలు అన్ని మర్చిపోయి పాజిటివ్ ఎనర్జీతో ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితాన్ని గడపగలుగుతాం. ప్రయత్నిస్తే ఈ అనుభవం అందరికీ సొంతమవుతుందండి. ప్రకృతి మాతని మనం ఇష్టపడుతూ ఉంటే ప్రకృతి మాత కూడా మనపై ఇష్టాన్ని తను చూపిస్తుంది. ఆరోగ్యానికి అవసరమైన మొక్కలు వాటంతటవే పెరుగుతూ ఉంటాయండి. మనం ఉపయోగించుకోవడమే ఇక్కడ తులసమ్మ గచ్చుపైన తనంతట తనే మొలిచి ఇంత పెద్ద మొక్కైందండి. దగ్గరికి తీసుకుని కృతజ్ఞతలు తెలియచేసుకుందాం అంటే నా చేతులు సగమే పట్టాయండి. మనల్ని కాచి కాపాడటానికి ప్రకృతి మనకి చేసే సహాయాన్ని అందరం సద్వినియోగం చేసుకుందాం అండి. మన ఫ్యామిలీలో ఎవరికైనా రొంపొచ్చినా దగ్గు వచ్చినా లేదా జ్వరం వచ్చినా వెంటనే డాక్టర్ గారిని కలిసి మందులు వాడేకండి. ఇలా ఒక్క తులసి దళాన్ని చిన్నపిల్లలకైతే ఒక్క ఆకుని కషాయంగా కానీ లేదా ఆకుని నమిలించిన వెంటనే మనకి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయండి. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. మూడు రోజుల్లో తగ్గకపోతే అప్పుడు డాక్టర్ గారిని కలవండి. చిన్న చిన్న కారణాలకు మందులు వాడడం అలవాటు చేసుకుంటే మనలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందండి. ప్రకృతి పైన ఆధారపడితే రోగాలు లేని రోగాలు రాని స్థితిని మనం అనుభవం చేయొచ్చు. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, తులసమ్మని పెంచుకోవడంతో పాటు ఇలా విష్ణు తులసిని లక్ష్మీ తులసిని అవకాశంగా అనుకూలంగా ఉన్న కవర్లలో కానీ ఇలా డబ్బాల్లో కానీ పెట్టి పెంచి పెంచితే అడిగి ఉన్నవారికి ఇస్తే వారికి ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పంచినవారం అవుతామండి మనం. ప్రయత్నిస్తే ఈ ఆనందము మీ సొంతమవుతుందండి. అవకాశాన్ని తెచ్చుకునేనా తులసమ్మ ఒక్కటే కాదండి, ఇలా పసుపు మొక్కలు, బ్రహ్మకమల మొక్కలు ఒకటేంటి, మన దగ్గర ఏ మొక్కలుంటే అవి పెంచడం పంచడం, ఈ అలవాటు ఉన్నవారికి నా అభినందనలు. లేదా ఈ అలవాటును చేసుకోండి, బోల్డ్ అంత పాజిటివ్ ఎనర్జీని మనం ఫీల్ చేసుకోగలుగుతాం. మొక్కల్ని పెంచేటప్పుడు ఎనర్జీ, పంచేటప్పుడు మరింత శక్తి. బ్రహ్మకంలో ఒక్క ఆకుని ఇలా చిన్న కప్పులో పెట్టానండి, కొత్త మొక్క వస్తుంది. మొక్కలతో గడిపితే ఆరోగ్యం అని చెప్తే మనం వినమని, పూజ చేసుకుంటే పుణ్యం వస్తుంది అని చెప్పుంటారండి మన పెద్దలు. ఈ మాటైనా విందాం. నేను పాడుకునే తులసమ్మ పాట అండి మీకోసం. శ్రీ తులసి జయ మునియవే, విజయమీయవే. కొల్లగ శాఖలు వేసి మెండుగ దళములు విరసి, శ్రీ తులసి జయ మునియవే, విజయమీయవే. దళ దళమున విష్ణుగా విష్ణు తులసివై, పత్రాలే లక్ష్మిగా లక్ష్మి తులసివై. శ్రీ తులసి జయ మునియవే, విజయమీయవే. మన పిల్లలు ఎంత దూరంలో ఉన్నా మనం పెంచుకునే మొక్కలు నీకు నేనున్నానంటూ మనతో ఉంటాయండి. మనకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తాయి. ప్రకృతి మాత నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనలాగే మొక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయండి. ఉపయోగించుకున్నప్పుడు ధన్యవాదాలు తెలియజేద్దాం మొక్కలకి. ఓకే, మనం ఎవరి కోసమన్నా బోల్డ్ అంత కష్టపడి సాయం చేసినప్పుడు వారు థ్యాంక్స్ చెప్పగానే అయ్యో దాంది ఉందండి ఈ మాత్రానికే థ్యాంక్స్ చెప్పాలా అని పైకంటాం, కానీ లోపల సంతోషపడతాం. ఒక్క తులసి దళాన్ని ఉపయోగించి మనల్ని మనం కాపాడుకునే కషాయాన్ని తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఒక తులసి దళాన్ని శుభ్రంగా కడిగి ఐదారు ఆకులు ఉంటాయండి, రెండు మిరియాపు గింజలతో కలిపి నోట్లో వేసుకుని మెత్తగా నమిలి ఒక గుక్కెడు నీళ్లతో మింగేస్తే ఇలా మూడు రోజులు చేస్తే శ్లేష్మంతో కూడిన రొంప, దగ్గు, జ్వరం కూడా తగ్గుతాయండి. ఇంత ఘాటు నమలడం నా వల్ల కాదు అనుకుంటే ఈ తులసాకుల్ని మిరియాల్ని ఒక పాత్రలో వేసి కొద్దిగా దంచి ఒక 100 ml వాటర్ వేసి 5 నిమిషాల సేపు మరిగించి గోరువెచ్చగా ఉండగా తాగినా బాగుంటుంది. పిల్లలకైతే రెండు ఆకులు,
బాగా చిన్నపిల్లలకైతే ఒక్కకు ఒక్క మిరియాపు గింజ చాలండి. ఈ కషాయాన్ని పట్టిస్తే శ్లేష్మం తెగిపోయి ఒంతు ఖాళీ అవుతుందండి, శ్వాస ఆడుతుంది పిల్లలకి. మనందరం అత్యవసర సమయంలో మందులు ఉపయోగించాలి, అవసరానికి ఇలా ప్రకృతిని ఉపయోగించుకోవాలి అనే నిశ్చయానికి రావాలండి. నేనైతే ఇలాగే తాగేస్తానండి, వడకెట్టుకుని కూడా తాగొచ్చు. తాగగలిగినంత వేడిగా తాగితే రొంప దగ్గు నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుందండి, ఫ్రీగా ఉంటుంది మనకి త్రోట్ అంతా. చిన్నపిల్లలు తాగనని మారాన్ చేస్తే ఒక్క స్పూన్ తేనె కలపండి. ప్రకృతిని ఫాలో అవటం పిల్లలకి నేర్పించండి. ఈ కషాయం తాగితే బీపీ షుగర్ కంట్రోల్లో ఉండటంతో పాటు పూర్తి శరీరంలో ఉన్న అవయవాల యొక్క పనితీరు మెరుగయి పూర్తి శరీరం సమర్థవంతంగా పనిచేస్తుంది. తిన్న ఆహారం అరగనట్లుగా అనిపించి భారంగా ఉంటే ఒక్క తులసిదళాన్ని నమలడం కానీ ఇలా ఒక్క కప్పు కషాయం చేసుకుని తాగడం కానీ చేస్తే భారం తగ్గి రిలీఫ్ అవుతుందండి. ఇంట్లో ఎవరికైనా నోరు దుర్వాసన రావడం కానీ నోట్లో ఇలా పుచ్చుపళ్ళు కానీ ఉంటే ఉదయం సాయంత్రం బ్రష్ చేసుకుని అలవాటు చేసుకోవటం, రెండు తులసాకుల్ని వారం రోజుల పాటు ఉదయం సాయంత్రం నమిలితే నోటి దుర్వాసన పూర్తిగా తగ్గుతుందండి. పిల్లల్లో పళ్ళు పాడవుతున్నాయంటే మనదేనండి తప్పు, వారికి చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ అలవాటు మానిపించాలి. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇకనైనా మేల్కోండి, మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకుని పిల్లలకి నేర్పించండి. వారి భవిష్యత్తుకి ఇదే పునాది. వారికి ఇష్టమైన బలమైన ఆహారాన్ని మనమే తయారు చేసి ఉంచితే బయట ఫుడ్ కోసం వెళ్లరండి పిల్లలు. ఇంట్లో తయారు చేసిన ఆహారంతో పిల్లలు బలంగా ఆరోగ్యంగా పెరుగుతారండి. మనందరి తరఫున ప్రకృతి మాతకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో తెలియజేసిన ఏ ఒక్క విషయమైనా మీకు ఉపయోగపడినా మీకు నచ్చినా మీ కామెంట్ను తప్పనిసరిగా తెలియచేయండి, మరికొందరికి ఉపయోగపడుతుంది. మన జీవన విధానం, మన ఆహారం, తద్వారా వచ్చే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నాయండి. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన ఈ ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ టచ్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ స్క్రీన్పై కనిపిస్తుంది. మన ఈ ఛానల్లో ప్లేలిస్ట్లో హెల్దీ డ్రింక్స్, హెల్దీ రెసిపీస్, మొక్కల పెంపకం, ప్రాణాయామాలు, యోగాసనాలు, సోషల్ యాక్టివిటీస్, బేబీ ఫుడ్ తదితర అంశాలు ఉన్నాయి. చూసి నచ్చితే ఫాలో అవ్వండి. ఉంటానండి మరో మంచి వీడియోతో కలుద్దాం.